రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖాదర్ బాషా నా పేరు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా రాయచోటి ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నాను ఈ రోజు రాయచోటి పట్టణంలో పార్టీ కార్యాలయంలో మన 64వ ఎంఐఎం పార్టీ ఆవిర్భవించి 64 సంవత్సరాలు అయ్యింది ఈ రోజు మార్చి 2వ తేదీన మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం పార్టీ ఆఫీసులో రాయచోటిలో ముఖ్యంగా అందరికీ నమస్కారాలు ఈరోజు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ పార్టీ 63 సంవత్సరాలు పూర్తి చేసుకుని 64వ వసంతంలోకి అడుగుపెట్టింది ఈ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి అంటే 1958వ సంవత్సరంలో నుంచి దళితులు మైనారిటీలు బీసీలు అణగారిన వర్గాల సంక్షేమం రాజ్యాంగం వాళ్లకు కల్పించిన హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ అప్పటి అధ్యక్షులు గౌరవనీయులు స్వర్గీయ నవాబ్ బహదూర్ యార్ జంగ్ గారి నుంచి కూడా నవాబ్ బహదూర్ యార్ జంగ్ కానివ్వండి ఖాసిం రిజ్వీ కానివ్వండి అబ్దుల్ వాహిద్ ఓవైసీ కానివ్వండి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కానివ్వండి ఇప్పుడు నేటి మన అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారి వరకు కూడా దేశంలో ఏ ప్రాంతాన్ని ఎగినా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ రాష్ట్రం ఈ జిల్లా ఇక్కడ ఈ ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు దళితులు ఉన్నారు మతం ప్రాంతం జాతి భాష అనే వివక్ష లేకుండా ఎక్కడే కానీ ప్రతి ఒక్కరికి సమానత్వం కోసం వాళ్ళ హక్కుల సాధన కోసం నేటి వరకు కూడా మన పార్టీ పోరాడుతూ ఉంది దాని ఫలితంగానే ఈరోజు మన పార్టీ అధ్యక్షులు ఎక్కడ పోయినా కూడా అది ఉత్తరప్రదేశ్లో కావచ్చు బీహార్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు విశేషమైన జనాదరణ కలుగుతూ నేటికి పార్టీ తన విస్తరణను ఒక సముద్రపు అలలులాగా ఎగిసిపడుతూ మన దేశంలో ఈరోజు పార్టీ విస్తరించే స్థాయికి ఎదిగిందంటే అది మన పూర్వీకులు ఆ రోజు స్థాపించి ఏదైతే సిద్ధాంతాలతో మన పార్టీని స్థాపించారో ఆ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగింది ఖచ్చితంగా మన రాయచోటిలో కూడా యువత మహిళ విద్యార్థులు అందరి భాగస్వామ్యంతో వచ్చే ఎన్నికల నాటికి పటిష్టమైన కార్యాచరణతో మనం పార్టీని ముందుకు తీసుకెళ్తామనే ధీమా మన పార్టీ రాయచోటి అధ్యక్షులు న్యాయవాది ఖాదర్ బాషా గారి మీద నాకుంది ఖచ్చితంగా మన రాయచోటి నియోజకవర్గంలో యువత కానివ్వండి ముఖ్యంగా యువత విద్యార్థులు నాకు తెలిసినంతవరకు చాలా ఆకర్షితులు ఉన్నారు ఈ పార్టీ సిద్ధాంతాల పట్ల త్వరలోనే మనం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మన పార్టీ అధ్యక్షుని నాయకత్వంలో నిర్వహిస్తాం ఆ తర్వాత పార్టీ పటిష్టకు సంబంధించి ఏదైనా కార్యాచరణ కూడా ఉంటే మీకు తొందరలో తెలియజేస్తాం అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు అజీజాన్ మిల్లత్ మేరే అజీజ్ దోస్తో భాయో ఆజ్ కా దిన్ బహుత్ ముబారక్ దిన్ హై ఆజ్ ఇస్ ఖుషీ మే 64వే మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ గా యహాన్ పర్ తిరంగా లహరాయా జా రహా హై ఇస్కి ఖుషీ యే హై కే హమారే సదర్ అసదుద్దీన్ ఓవైసీ సాహబ్ ఔర్ అక్బరుద్దీన్ ఓవైసీ సాహబ్ కీ కోషిష్ సే ముల్క్ భర్ మే జో ఖానూన్ హమే బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ నే జో ఖానూన్ దియా గయా హై జో దస్తూర్ హమ్కో బతాయే హై ఉస్ దస్తూర్ పర్ అమల్ ఆవరి కీ కోషిష్ కే లియే హమారే సదర్ బ్యారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాహబ్ భర్పూర్ కోషిష్ కర్ రహే హై యానీ జబ్ దస్తూర్ సహీ తోర్ పర్ అమల్ మే ఆయేగా తో ఉస్కే అందర్ కే జో ఖవానీన్ హై వో సహీ తోర్ పర్ అమల్ మే ఆయేంగే తో హర్ ఏక్ కా ఇన్సాఫ్ జరూర్ సే జరూర్ మిలేగా వో దళిత్ క్యూ నా హో ముస్లిం కమ్యూనిటీ క్యూ నా హో హిందూ కమ్యూనిటీ క్యూ నా హో హర్ కమ్యూనిటీ వాళ్ళ కో జబ్ దస్తూర్ కే ఖవానీన్ కే జరియే సే జో ఇన్సాఫ్ మిల్నా హై వో మిల్కర్ రహేగా తో దునియా కే అందర్ ఔర్ హిందుస్తాన్ కే అందర్ క్యా హై అమన్ బాకీ రహేగా మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ హర్ వక్త్ క్యా హై అమన్ కో చాహతీ హై ఔర్ భర్పూర్ క్యా హై హిందుస్తాన్ కే అందర్ అమన్ లానే కీ కోషిష్ మే హమారే సదర్ సాహబ్ క్యా హై అసదుద్దీన్ ఓవైసీ సాహబ్ పూరే ముల్క్ భర్ మే దౌరా కర్ రహే హై వో యూపీ క్యూ నా హో సీమాంచల్ క్యూ నా హో కర్ణాటక ఔర్ ఔరంగాబాద్ మే హర్ మహారాష్ట్ర క్యూ నా హో హర్
सुबह के अंदर क्या है, ये मजलिस की शाखें फैलती जा रही हैं। इसकी एक निशानी यह है कि इस मजलिस के अंदर ना तो कोई फ़िरका परस्त है, कोई तबके परस्त है, कोई भी क्या है इसके अंदर कुछ किसी को भी क्या है कम ऊंच नहीं है। यहाँ पर हर एक क्या है एक दूसरे के भाई हैं और एक दूसरे के क्या है मददगार और माविन हैं। और हमारे जो डॉक्टर अंबेडकर साहब ने जो दस्तूर बनाए हैं ये मुल्क के लिए है। मुल्क के अंदर जो फ़िरका परस्त हुकूमतें जो बीजेपी और आरएसएस की जो कोशिशें हैं, यहाँ के मुसलमान मुसलमान नहीं हैं, तो हमें बार बार क्या है हम मुसलमान होने की कोई इनको पहचानत कोई इनको शनाख्त की ज़रूरत नहीं है। हम क्या है मुसलमान थे और हैं और रहेंगे इस मुल्क के अंदर। इस मुल्क की आज़ादी के अंदर कितने मुसलमान उलमा इकराम ने जाने खपाई हैं और जितने तंजीमें इस मुल्क की आज़ादी में हिस्सा लिए हैं, ये हर एक को क्या है खुद क्या है हर एक को इसकी तारीख को पढ़ना चाहिए। तो मैं आप सबका तहे दिल से शुक्रगुजार हूँ हमारी दावत पर क्या है इन्होंने यहाँ पर हमारे पार्टी के दफ्तर पर पहुँचे हैं और झंडे का जो तिरंगा लहराना था वो प्रोग्राम ने हमने क्या है मुकम्मल तौर पर तकमील तक पहुँचाया है। मैं हमारे इस रायचोटी जो ज़िला बनने जा रहा है और हमारे जो सदर साहब हैं यहाँ के खादर बादशाह साहब, मैं उनसे गुजारिश करता हूँ हम क्या है पूरे ज़िले के अंदर दौरा करें और पूरे ज़िले के अंदर हमारे शाखें क्या है पहुँचाने की कोशिश करें। आप सबको क्या है तहे दिल से मैं शुक्रगुजार हूँ। अस्सलामु अलैकुम, जय भीम, जय मीम, जय हिंद।